హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. నిన్న వెళ్ళామండి హోటల్కి. మేము ఈవినింగ్ వెళ్ళాము, ఇంకా అక్కడ తినేసి నైట్ ఇంటికి వచ్చి నైట్ మూవీ వేసుకొని మళ్ళీ అదే హాయ్ నాన్న సినిమా, పెద్ద పాప నేను చూస్తాను అంటే వేసుకొని ఇంకా సినిమా చూసి నైట్ పడుకున్నాము. 1:00 అయిపోయింది, హోటల్ వెళ్ళి వచ్చి 11 అయిపోయింది. నేను పెద్ద పాప బఫే తీసుకున్నామండి, ఎందుకంటే 400 రూపీస్ బఫే. అక్కడ డిషెస్ చూసి సరేలే మనకు నచ్చిన డిషెస్ తీసుకుందాము, బాగుంటుంది, ఎప్పుడు బఫే తీసుకోలేదు కదా అని. ఈ హోటల్ 2 నెలల క్రిందట పోయి నుండి మానేసాము, యాక్చువల్గా టేస్ట్ ఉండట్లేదు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ. సరే చాలా టైం అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి వెళ్దామనేసి వెళ్ళాము. బఫే బాగానే బాగుందండి, కానీ ఏమైందంటే ఫుడ్ చాలా వేస్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే తీసుకునేటప్పుడు అక్కడ సర్వ్ చేసేవే కాకుండా వాళ్ళు కాంప్లిమెంట్గా కూల్ డ్రింక్ ఉందన్నారు. ఓకే, కూల్ డ్రింక్ తీసుకున్నాం. తర్వాత పిజ్జా ఉందన్నారు కాంప్లిమెంట్ మాకు. సరే ఒకటి ఆర్డర్ చేసాం, తినలేంలే రెండు అనేసి. ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చారు కాంప్లిమెంట్. మళ్ళీ తర్వాత జామును ఐస్ క్రీమ్ రెండు ఇచ్చారు. ఇన్ని తినలేకపోయాము, ఒక పిజ్జా తెచ్చుకొని వేస్ట్ చేసాం. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మిగిలినది ప్యాక్ చేసి ఇవ్వమంటే అట్లా చేసియ్యారంట, బఫేది ఆర్డర్ది అయితే చేసిస్తారంట. మా ఆయన చిన్నది నాన్ వెజ్ తీసుకున్నారు, అంటే ఫిష్ తీసుకున్నారు వాళ్ళు, సో అది ప్యాక్ చేసిస్తారంట, కానీ ఇది చేసేవారంట. సో కానీ వాళ్ళు ఒక కండిషన్ ఏం పెట్టారంటే బఫేకి ఒక ప్లేస్లో కూర్చొని తినాలి, ఇది ఒక ప్లేసు. నేనన్న వాళ్ళది మాది ఫుడ్ వేరు కదా, ఆర్డర్ చేస్తున్నా అంటే షేర్ చేసుకుంటాం కదా మనం, బఫే తెచ్చుకొని వీళ్ళకు షేర్ చేస్తామని వాళ్ళ బాధ అన్నమాట. కానీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంది ఇది. బాగా ఫుడ్డీస్గా ఉన్న వాళ్ళకే ఎప్పుడు బఫే వర్కౌట్ అవుతుంది. మేము ఒక 2 ఐటెంలు తినగానే మాకు కడుపు ఫుల్ అవుతుంది, బలవంతంగా కుక్కొచ్చాం. నిజం చెప్పాలంటే నేను పెద్ద పాప ఒకటి, మా దాంట్లో రైతా ఒక్కటి మాత్రం అడిగి అతన్ని చిన్నపాపకి ఇవ్వచ్చా అంటే ఇవ్వు అని చెప్పాడు, ఇచ్చాం. కానీ అతను మా పిల్లలు మా ఆయనకు చిన్నపాపకు కూడా ఐస్ క్రీమ్ జామున్ సర్వ్ చేశాడు, చాలా మంచి అతను. అంటే మేము అడిగి తీసుకున్నాము, మా పక్క బెంచ్లో ఉన్న వాళ్ళు మాత్రము వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకున్నారు. ఒకరు బఫే ఒకరు నార్మల్ ఆర్డర్ చేసుకొని, ఏంటంటే బఫే వెజిటేరియన్కి మాత్రమే పెట్టారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా వర్త్ అండి 400 రూపీస్. నేను చిన్నదానికి చెప్పిన ఈసారి అందరము వెజ్జే తీసుకుందాము, చక్కగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి. చిన్నదానికి చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుండి ఫిష్ తినేది బెంగాల్కి వెళ్తున్నప్పుడు, సో అక్కడ అలవాటు అనమాట. సో ఇంక ఇంటికి వచ్చేసాము, ఇంటికి వచ్చేసాక చక్కగా మళ్ళీ అదే మూవీ చూసామన్నామా. ఇంకా అది అయిపోయాక మీకు నేను మ్యాగీ చేయటం చూపిస్తానండి. అంటే ఇంకా వచ్చేసాం ఇంటికి, నెక్స్ట్ వీడియో ఇది ఎంత ఒకటే రోజు కాదు, బర్త్డేది నిన్నటిది ఒకటే, మళ్ళీ మీరు రెండు ఒకటే అనుకుంటారని చెప్తున్నాను. ఎక్స్ట్రావా ఇక పొడి ఉంది కదా, ఉన్నాయి ఇక్కడే ట్రేలో పెట్టినా, ప్యాకెట్లో ఒకటి. ఇప్పుడు ఒకటి వేస్తున్నా రెండు వేస్తున్నా, ముందుకు పెట్టు. దీనికి తక్కువ అవుతుంది ఇక్కడ. గ్యాస్ ఆన్ చేయి, అయితే ఆడ సరిపోద్ది నీళ్ళు. వేవే ఇంకా ఇంకా అవుతాయి నీళ్ళు, నార్మల్ నీళ్ళు వేద్దాం. ముందు స్టార్ట్ చేయి ఫాస్ట్గా అవనీకే, ముందే కెటిల్లో పెట్టుకొని హైలో పెట్టినా ఇవి దింపు. అవి ఆయిల్ వేయవా, మేము వేసుకో ఇక చిల్లి ఆయిల్ ఎందుకు ఇప్పుడు దాన్ని చూపిద్దాం. మన చిల్లి ఆయిల్ ఉంది కదా, మసాలా రెండు ఎందుకు వేసుకున్నారు ఇప్పుడు చిల్లి ఆయిల్? మసాలా కావాల్సిందే కదా, చిల్లి ఆయిల్ కూడా లాస్ట్ లో వేసేది. గరిట తీసుకో, గరిట కాదు ఫోర్క్. ఫోర్క్సా, కొంచెం ఎక్కువ వేద్దాం. చాలి మళ్ళీ చూసుకో, ముందు అవన్నీ విడగొట్టు, ముందు మెత్తగా విడగొట్టు, తర్వాత గట్టి నానపు నానగొట్టు. నేను అలిగినాను గురువారం ఒకరోజు, మా ఆయనకు చేసి ఇచ్చినారు ఈ గురువారం ఒకరోజు, అదే మా ఆయనకు చేసి ఇచ్చినారు. మనం అప్పుడప్పుడు అలుగుతాంలే వంట చెయ్యమని, మనకున్న విద్య అదొకటే కదా.
పాపం పిల్లలు ఇద్దరు పోయి వాళ్ళ నాన్నకి చేసి ఇచ్చినారు, నాకు చేసి ఇచ్చినారు. బ్లింకెట్ లో ఆర్డర్ పెట్టినా పెట్టి ఎలా చేసినారు అంటే ఇప్పుడు బ్లింకెట్ టేస్ట్ తినలేదు అసలు. ఆ పక్కదంతా అను అట్లా వీడియో కోసం అట్లా. మామూలుగా గరిటెతో చేస్తాం కదా, ఫోర్క్ తో బెస్ట్ చూడు అని చెప్తాచ్చు, కలపచ్చు. స్పూన్ అయితే అంత ఒకేసారి వస్తుంది, అసలు స్పూన్ తో తీయనిగా రాదు, అదే అంత ఒకేసారి దుబ్బాల్సి వస్తుంది. ఇంకా తెల్లకి చూడు, ఇంకా డబ్బలేదు. మేము వేసుకోవడం మర్చిపోయినాం చిమ్నీ, ఇదంతా వేపర్ అవునా, తెలుస్తుండ చిమ్నీ వాటర్ వేపర్ చెమటలు వస్తుంది కానీ ఈ పాయట ఎంత 2x ఇదది ఇది వచ్చేసి 295. ఓకే 280 మూతది యా. ఇదొత్త కప్పుదా ఇట్లా పెట్టు ఒక రైతు పెట్టు ఒక 7 మినిట్కి ఎంత వీడియో చేస్తున్నా తెలుసా, నేను ఫార్వర్డ్ చేసి పెడిన అంత సుమ్మి అనేది ఉండే ఫేమస్ అయిపోయింది. లేదు అంత వేడిగా తినచ్చు, వేడి కలుపుకో అమ్మకి చూపిస్తా చిన్నది, వాళ్ళ అక్క చూసుకున్నాక నేను వేసుకుంటానని వెయిట్ చేస్తాను. వీడియో వేసుకొని తింటానని వచ్చా, ఇది బ్లాగ్ చూపిస్తా. అక్కది అయిపోయింది కలిపి చూపిస్తా, ఇది పైకి లేపి చూపి, కింద నుండి కలిపి పైకి లేపి చూపి. గార్లిక్ ఎట్లా ఉంటుంది కూడా వేసుకో కొంచెం చూశారు కదా పిల్లలు చిల్లీ ఆయిల్ అని కొత్తగా తెచ్చుకున్నారు, బాగుందని వీడియో చేసుకున్నా నేను అంతే చూపిద్దామని. ఇంక ఇప్పుడు ఈరోజు పొద్దునండి, ఇది పొద్దున్న 9:30 లేచాము, 10 టీ తాగాము. అంత చలిగా ఉంది కదా, పిల్లలు 12 తినరు. సో ఇంకా మా ఆయన నేను ఇంటి పనులు అన్నీ చేసేసుకొని పప్పొంగలి చేసుకొని నిన్న పచ్చికొబ్బరి మిక్సీకి వేసి పెట్టాను కదా, సో పప్పొంగలి చేసేసుకొని చక్కగా తినేసాము. ఇంకా మధ్యాహ్నం ఏమేమి తింటామో తెలీదు, ఎంత నీళ్ళగా చేశాను చూడండి టీ. నా పెద్ద కూతురు కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నలాగా నీళ్ళ టీ కావాలని అంటుంటుంది, ఫ్లేవర్ కోసమే పాలు వేసుకోవాలి, నువ్వు పాలు టేస్ట్ రానివ్వకు అని. అందుకనేసి ఇంకా మా ఆయనకు ఇష్టమైనట్టు నీళ్ళగా, మా పెద్ద పాప కూడా అదే ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు ఫుల్ చిక్కగుండాలనేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తనకు అర్థమైపోతుంది చాయ్ అంటే చాయ్ టేస్ట్ రావాలి అనేసి. ఇంకా యాక్చువల్గా బెంగాలీ వాళ్ళు అంటారండి, తెలుగు వాళ్ళకు టీ చేయటం రాదు, నార్త్ వాళ్ళకు కాఫీ చేయటం రాదు. ఎందుకంటే తెలుగు వాళ్ళేమో టీని కాఫీలాగా చిక్కగా చేసి పెడతామంట పాలల్లో వేసేసి డైరెక్ట్, నార్త్ వాళ్ళేమో టీలాగా కాఫీ చేస్తారంట. ఎలాగంటే నీళ్ళల్లో టీ వేసినట్టు కాఫీ పొడి నీళ్ళల్లో వేసి కొంచెం పాలు వేసి ఇస్తారు. సో ఎవరిది వాళ్ళే కరెక్ట్గా చేయగలరు అంటారు కదా, బట్ మన తెలుగు వాళ్ళం ఎవరికి ఎలా కావాలో అలా చేసి ఇవ్వగలమని నేను నిరూపిస్తుంటాను అన్నమాట. ఇంక ఇంతేనండి వాళ్ళ వీడియో. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, మీరు బాగా చేస్తారు వీడియో, మీరు బోలా బాగా మాట్లాడతారు అని అన్నారు. బోలా అంటే మీని మీకు తెలియకపోవచ్చు, రోజు వీడియో పెట్టండి అని చెప్పారనమాట. బోలా అంటే ఉన్నది ఉన్నట్టు మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడడం. ఈ అవార్డు మా గురూజీ కూడా నాకు ఇచ్చారనమాట చిన్నప్పుడు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పర్సన్కి ఇచ్చారు మా రిలేషన్స్లో. మా ఇంట్లో నాకు ఇచ్చారు బోలా అంటే అన్నీ మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడేయడం అంటే. బోలా శంకరుడు అంటారు కదా ఆ టైపు, శివుడు ఎవరేం అడిగినా అది వరాలు ఇస్తాడు కదా ఆ టైపు. వరం అని కాదు మీనింగ్ చెప్తున్నా తెలియని వాళ్లకు. సో బాగుంటుంది మీవి జెన్యున్గా వీడియోస్ పెట్టండి అంటే పెడుతున్నా. అట్లనే కాదు నా దగ్గర కంటెంట్ కూడా ఉంది. ఏంటంటే నా కాన్సెప్టు యూట్యూబ్ నుండి ఫస్ట్ చెక్ తీసుకునే వరకు నా పట్టుదల వదిలేదే లేదు. దాదాపు టార్గెట్కు రస్తా పట్టాను, ఆ ఫస్ట్ చెక్ కోసం వెయిటింగ్ అండి. అది ఎందుకంత వెయిట్ చేస్తున్నాను అనేది మళ్ళీ చెప్తాను చూడండి. చక్కగా పొద్దున 10 టీ తాగుతున్నాను, అయినా నిద్ర కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో.
11 పడుకొని 9:30 లేచినా కానీ అసలు రూమ్ హీటర్ వేసి బయట బట్టలు ఆరబెడితే ఆరనే ఆరలేదండి. రాత్రంతా కాంపౌండ్లో రూమ్ హీటర్ రన్ చేశాను.